హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ, జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ, ఈ వైరం ఎంతకాలం? మొన్నటి నుంచే స్టార్ట్. మళ్ళీ అల్లు అర్జున్ ఏమన్నాడు? ఒక్కో మాట వెనుక అర్థమేంటి? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ స్మగ్లర్లు హీరోలు ఏంటి అన్నాడు కదా, బన్నీ మీద ఫుల్ నెగటివ్. అప్పట్లో నాగబాబు అన్నాడుగా పరాయోళ్ళు సొంతోళ్ళని, ఇక ఈ వైరం తెమలదు, నా ఫ్రెండ్స్ కోసం నేనేమైనా చేస్తా అన్నాడు కదా బన్నీ. అంటే నాగబాబుకు పవన్ కళ్యాణ్కు ఇచ్చి పడేశాడు అంటూ ఫ్యాన్స్ నెట్లో ఒకటే రొద. చూసారా చూసారా, సుకుమార్ను హత్తుకున్నాడు, అంటే విభేదాలు లేనట్టే కదా అంటాడు ఒకడు. ఫ్యాన్స్ను చూసి హీరో అయ్యానన్నావు, హీరో కాకుండా ఫ్యాన్స్ ఎలా వచ్చారో అని ప్రశ్నిస్తాడు మరొకడు. అయినా మెగా క్యాంప్ అనే మర్రి చెట్టు కిందే బతకాలా బన్నీ? సొంతంగా తనే ఓ మర్రి చెట్టు కావాలని అనుకోవడం తప్ప జై చిరంజీవి జై పవన్ కళ్యాణ్ అని ఎప్పుడూ నినదించాల్సిందేనా? తనకంటూ ఒక సొంత వ్యక్తిత్వం, సొంతంగానే ఇంకా ఎదగాలనే ఆశ తప్ప. సరే, ఈ ఖండన మండనల మాటలా ఉన్నా రోజు ఇదే చర్చ ఉండొచ్చు. చిరంజీవి అల్లు అరవింద్ కుటుంబాల నడుము కూడా గతంలో ఉన్నంత బలమైన బంధం లేదని అంటున్నారు కదా. రామ్ చరణ్ లాగే బన్నీ కూడా పోటీగా ఓ పాన్ ఇండియా హీరోలా ఇంకా ఎదగాలనుకుంటే ట్యాట్ కుదరదని మనం రుసరుసలాడడం దేనికి? దానిని వదిలేద్దాం కాసేపు. సేమ్ ఇలాంటి కథే మరో కుటుంబంలో కూడా. అసలు సినిమా వ్యక్తులు కుటుంబాలు అంటేనే విపరీతమైన ఎగోయిస్టిక్, తమ అహాలను ఫ్యాన్స్కు కూడా రుద్దుతుంటారు. సర్లే, మరో విషయానికి వస్తే బాలయ్య బాబు, అదేనండి, బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అవుతుందట కదా. ఈ సందర్భంగా ఓ పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయబోతున్నారు 1 సెప్టెంబర్. దానికి జూనియర్ ఎన్టీఆర్ను పిలుస్తారా అనేది మరో చర్చ. పిలవనక్కర్లేదు అన్నాడట బాలయ్య. అసలు మొదటి నుంచి జూనియర్ను దూరం దూరమే పెడుతున్నారుగా. ఏదో అప్పట్లో చంద్రబాబుకు అవసరం వచ్చి వీళ్ళందరినీ కలిపాడు. ఆ తరువాత తన సహజ ధోరణిలో అవసరం తీరగానే జూనియర్ను తీసి పక్కన పారేశాడు. చంద్రబాబు తత్వం అర్థమై ఇక తను దూరంగా ఉంటున్నాడు. చంద్రబాబు క్యాంప్కి 10 ఆమడల దూరంలోనే మెలుగుతున్నాడు. చివరకు తమ సోదరికి కూకటపల్లి టికెట్ ఇచ్చినా సరే జూనియర్ ప్లస్ కళ్యాణ్ రామ్ ప్రచారానికి వెళ్ళలేదు. ఇక ఆ దూరం తగ్గదు. జూనియర్ పాపులర్ అవుతూ ఉంటే తన అసలు సిసలు రాజకీయ వారసుడు లోకేష్కు ఇబ్బంది, కాబట్టి చంద్రబాబు ఇక జూనియర్ను దగ్గరకు రానివ్వకపోవచ్చు. అలా సహజంగానే బాలకృష్ణకు పడదు. అయితే సొంతంగా తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుంటున్న జూనియర్ ఊరుకుంటాడా? తన రాబోయే సినిమా దేవరా ఉంది కదా, దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో భారీగా ప్లాన్ చేస్తున్నాడట. భలేవారే, తనెందుకు బాలయ్యను రమ్మంటాడు? నెవర్. అటు అల్లు వారి ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ నడుస్తూనే ఉంటుంది కదా, ఇటు జూనియర్ వర్సెస్ బాలయ్య కూడా అలా నడుస్తూనే ఉంటుంది. ఈ వైరంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఏపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పాత్రధారులు, అది విశేషం.